గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము క్లాసికల్ సైన్స్ అనేటటువంటి టాపిక్ చూడబోతున్నాం దీంట్లో భాగంగా ప్రాచీన యుగాల నాటి విజ్ఞాన శాస్త్రము ఏ విధంగా పరిణామక్రమం చెందింది ముఖ్యంగా చూస్తే రాతి యుగాల కాలం నాటి ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉందనే అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో ముఖ్యంగా చూస్తే మానవుని యొక్క ఆవిర్భావం నుంచి విజ్ఞాన శాస్త్రం ఆవిర్భవించినట్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మానవ ఆవిర్భావంతో ఆ విజ్ఞాన శాస్త్ర భావనల యొక్క పరిణామక్రమం అనేది కనపడుతూ ఉంది దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా లభ్యమవుతున్నటువంటి పరిస్థితులలో మరి మానవ ఆవిర్భావం నుంచే మనము విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు సృష్టి అంత ఎప్పటి నుంచో కొన్ని వేలు లక్షల సంవత్సరాల క్రితం నుంచి మనకు ఉనికిలో ఉంటుండగా మానవ ఆవిర్భావం నాటి నుంచి మనం విజ్ఞాన శాస్త్రం యొక్క అభివృద్ధి గురించి ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది అది కూడా చూస్తే ముఖ్యంగా రాతి యుగాల కాలం నుంచి మొదలుకొని పాతరాతి యుగము మరియు కొత్త రాతి యుగాలకు సంబంధించి అదేవిధంగా లోహ యుగాలకు సంబంధించి ఈ విధమైనటువంటి ఒరవడి ఏ విధంగా పరిణామక్రమం చెందిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగే విధానాన్ని గమనిస్తే ప్రాచీన యుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని గురించి రాయండి అని కానీ లేదా మరింత స్పెసిఫిక్గా అడగాల్సి వస్తే పాతరాతి యుగం నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని గురించి రాయమని లేదా కొత్త రాతి యుగం నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి గురించి రాయమని లేదా ఇక్కడ లోహ యుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి గురించి రాయండి అనే ఓరియంటేషన్లో మనకు మూడు ఏరియాలలో క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది లేదా ఒకటేసారి స్పెసిఫిక్గా అడుగుతూ దీన్ని క్వశ్చన్ రూపంలో అడిగేందుకు అవకాశం ఉంది సో క్వశ్చన్ ఫార్మాట్ మనం ఇక్కడ రూపొందించుకుంది ప్రాచీన యుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని గురించి రాయండి దీంట్లో మూడు యుగాలకు సంబంధించి అంటే రాతి యుగాలకు సంబంధించి అందులో పాతరాతి యుగము మరియు కొత్త రాతి యుగానికి సంబంధించి అదేవిధంగా యుగాలకు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని మొత్తంగా నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవేళ వీటిని ఫై మార్క్స్ క్వశ్చన్ రూపంలో అడిగినటువంటి పరిస్థితులలో సంక్షిప్తంగా రాసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి ముందు అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి దీన్ని మనము సైన్స్ అనేటటువంటి పదంగా చెప్తూ ఉన్నాం సైన్స్ అంటే ఏంటి అంటే ప్రాథమికంగా ఒక జనరల్ ఉదాహరణ కనుక మనం చెప్పాల్సి వస్తే జనరల్ ఎగ్జాంపుల్ని మనం చెప్పాల్సి వస్తే ఇక్కడ జ్ఞానేంద్రియాలు అనేవి మనకు తెలుసు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మరి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలను పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడమే మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రము లేదా శాస్త్రీయ విజ్ఞానం అనేటటువంటి అంశంగా చూస్తూ ఉంటాం అంటే ముఖ్యంగా మానవుడు పరిసరాలను తన జ్ఞానేంద్రియాల ద్వారా నిరంతరం పరిశీలిస్తూ తను పొందేటటువంటి అనుభవాల ఆధారంగా నేర్చుకునేటటువంటి విషయాల సమాహారాన్నే మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అనేటటువంటి డెఫినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చూస్తే ప్రకృతిని సదా అన్వేషిస్తూ దానిని అవగాహన చేసుకుంటూ తద్వారా లభించేటటువంటి విజ్ఞానంతో మానవుడు తన సంక్షేమం కోసం శ్రేయస్సు కోసం మరియు అభివృద్ధి కోసం ముఖ్యంగా ప్రకృతిని మలుచుకునేటటువంటి ప్రక్రియనే విజ్ఞాన శాస్త్రం అంటారు అని ఒక ప్రాచీనమైనటువంటి డెఫినేషన్ రావడం అనేది జరిగింది ఇది కూలంకషంగా విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకున్న తర్వాత మానవుడు ఏ విధమైనటువంటి ఒరవడిని కలిగి ఉంటాడు అనడానికి ఇది ఒక పూర్తి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు అంటే పరిసరాల పరిశీలన ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలను పరిశీలించేటటువంటి క్రమంలో లభించే జ్ఞానాన్ని విజ్ఞాన శాస్త్రం అంటుండగా మరో రకంగా ఈ విజ్ఞానాన్ని తను తన దైనందిన జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకుంటాడో తెలియచేసేది కూడా విజ్ఞాన శాస్త్రంగానే మనం భావించాల్సి వస్తుంది అంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవడం దానిని కాలక్రమంలో వినియోగించుకునేటటువంటి క్రమం కూడా మనకు విజ్ఞానశాస్త్ర భావనగానే చూడాల్సి వస్తుంది సో ఈ విధంగా చూస్తే మానవ ఆవిర్భావంతో విజ్ఞాన శాస్త్రం ఆవిర్భవించినట్లుగా భావించాల్సి ఉంటుంది అంతక్రితం ఇటువంటి ప్రకృతిలోని అంశాలన్నీ కూడా ఉన్నా కానీ అక్కడ దానిని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు కాబట్టి ఇక్కడ మానవ ఆవిర్భావంతో మాత్రమే విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి శాస్త్ర భావనలకు పునాది పడినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది అదేవిధంగా చూస్తే ప్రాచీన యుగంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని ముఖ్యంగా పాతరాతి యుగం కొత్త రాతి యుగం మరియు లోహయుగాలుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ కాలక్రమంలో ఒక క్రమానుగతమైనటువంటి అభివృద్ధి కావచ్చు అక్కడ మానవుడు చేసేటటువంటి నిరంతర పరిశీలనల ఆధారంగా వచ్చినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది అంటే తను కూడా పుట్టిన నాటి నుంచి ప్రకృతిని పరిశీలిస్తూ దానిని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది ఈ క్రమంలో ప్రకృతిలో తనకు ఉపయోగపడేటటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనేటటువంటి క్రమంలో ఈ విజ్ఞాన శాస్త్ర భావనలు అనేవి క్రమక్రమంగా వెలుగులోకి వచ్చిన అంశాన్ని మనం గమనించవచ్చు దీనికి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకునే క్రమంలో సో దీంట్లో మొదటగా చూస్తే పాతరాతి యుగానికి సంబంధించి మనం చూడాల్సి వస్తుంది దీనిని యుగం అదేవిధంగా కొత్త రాతియుగం మరియు లోహ యుగాలకు సంబంధించి అంశాలుగా మనం చూస్తాం పాతరాతి యుగంలో కూడా మరి ముఖ్యంగా మూడు రకాలైనటువంటి అంశాలను మనం అధ్యయనం చేయాల్సి వస్తుంది ఇది దిగువ పాతరాతి యుగం అదేవిధంగా మధ్య పాతరాతి యుగం మరియు ఎగువ పాతరాతి యుగాలుగా మనం దీన్ని విభజించుకొని కాలక్రమంలో విజ్ఞాన శాస్త్ర భావనలు రూపొందే క్రమంలో ఏ విధమైనటువంటి తేడాలు గమనిస్తామో మనం అక్కడ కీ కీలకంగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంట్లో చూస్తే పాతరాతి యుగాన్ని మనం గమనిస్తే దీన్ని మనం పేలియోలిథిక్ ఎరాగా చెప్తాం ఈ యుగం ఎనభై వేల ఏళ్ల కిందట అంతమైనట్లుగా మనకిక్కడ ఇక్కడ తెలుస్తుంది అంటే సుమారుగా ఎనభై ఏళ్ళ క్రితం వరకు కూడా మనకు పాతరాతి యుగం యొక్క ఆనవాళ్ళు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఈ యుగంలో విజ్ఞాన శాస్త్ర అధ్యయనాలను మనం దిగువ మధ్య మరియు ఎగువ పాతరాతి యుగాలుగా పరిశీలించేటటువంటి క్రమాన్ని చూస్తూ ఉంటాం సో ఇక్కడ దిగువ రాతి యుగంలో గమనిస్తే ఇక్కడ మానవుడు ప్రధానంగా చూస్తే ఆహార అవసరాలను అదేవిధంగా నివాసపరమైనటువంటి అవసరాల కోసం ప్రకృతి మీద ప్రముఖంగా ఆధారపడ ఆధారపడడం అనేది జరిగింది మరి ఇలా ఆధారపడాల్సినటువంటి క్రమంలో తను ఏ విధమైనటువంటి అంశాలు నేర్చుకున్నాడు అనేది మొత్తంగా దిగువరాతి యుగంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తాం ఈ యుగం తొలినాళ్లలో హోమినిడ్స్ అనేటటువంటి మృగాల రూపంలో మానవుని పూర్వీకులు సంచరించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు ఇక్కడ మృగాల రూపంలో అంటున్నాము అంటే ముఖ్యంగా చూస్తే అత్యున్నతమైనటువంటి వానర జాతికి చెందినటువంటి కొన్ని జీవులు పరిణామక్రమంలో మానవ జాతిగా మార్పు చెందిందని మనం తెలుసుకున్నాం మరి ఆ క్రమంలో చూస్తే దిగువరాతియుగం కాలం నాటికి మానవుడు పూర్తిగా పరిణామక్రమం చెందలేదు తనలో ఇంకా ఈ వానర జాతికి సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఓ క్రమంలో చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మానవుడికి దిగువ రాతి యుగాల నాటి మానవుడికి మధ్యలో ఉండే వ్యత్యాసాలు ఏంటి అంటే ఈ వానర జాతికి సంబంధించినటువంటి లక్షణాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాటి మానవుణ్ణి హోమినీడ్స్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉన్నాం సో ఇలా చూస్తే ఈ యుగాన్ని ఆహార సేకరణ యుగం అని కూడా అంటారు అంటే ప్రధానంగా మానవుడిక్కడ ఇక్కడ కేవలం తన ఆహార అవసరాల కోసము ప్రకృతిలో వృక్ష మరియు జంతు జాలాల మీద ఆధారపడడం అనేది జరిగింది ప్రధానంగా ఈ క్రమంలో తన ఆహార అవసరాలకు పనికొచ్చేటటువంటి వృక్షాలు కావచ్చు జంతువుల మీద అధ్యయనం చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే ఎన్నో రకాలైనటువంటి యత్న దోష పద్ధతులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే వాటిని ఆహారంగా భుజించేటటువంటి క్రమంలో తనకు ఆసక్తి కలిగించేటటువంటి అంశాలను తర్వాత కంటిన్యూ చేయడం అనేది జరిగింది ఎక్కడైతే ఆహారం తీసుకునేటటువంటి క్రమంలో తనకు కొంత అనీజీనెస్ని కల్పించేటటువంటి పదార్థాల జోలికి తర్వాత వెళ్ళనటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు ఈ విధంగా చూస్తే దిగువ రాతి యుగంలో మానవుడు ప్రధానంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోవడం అనేది తనకు తెలియదు కేవలం తన ఆహార అవసరాల కోసం ప్రకృతి మీద ఆధారపడుతూ ఉండడం వల్ల దీనిని ఆహార సేకరణ యుగంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ దిగువ రాతి యుగంలో మరి ఆహార సేకరణ సందర్భంగా తను ఏ ఏ అంశాల మీద అధికంగా ఆధారపడ్డాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తే కర్రలతో కావచ్చు ఎముకలతో కావచ్చు అదేవిధంగా రాతితో చేసినటువంటి పనిముట్లు ఇక్కడ ఆహార సేకరణలో ఉపయోగపడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే ఈ కాలంలోని పనిముట్లకు సున్నితత్వం లేదండి అంటే కొంత మొరటుగా ఉండేటటువంటి పనిముట్లను మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఈ మొరటుగా ఉండేటటువంటి పనిముట్ల సహాయంతో తను ఆహార సేకరణ జరుపుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా జంతువులను వేటాడడంలో కావచ్చు ఈ విధమైనటువంటి మొరటు పనిముట్లనే అధికంగా వినియోగించడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం మరి ఈ యుగంలోనే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగింది దానినే మనము నిప్పు యొక్క ఆవిర్భావంగా చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడైతే మానవుడు రాతితో పనిముట్లు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో వీటిని కొన్ని సందర్భాలలో ఒకదానితో ఒకటి రాపిడి చెందించడము లేకపోతే ఒకదాని మీద మరొకటి నుంచి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది మరి అలాంటి సందర్భాలలో ఘర్షణ వల్ల కొంత నిప్పురవ్వలు వెదజల్లేటటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు అదే విధంగా ఇక్కడ నిప్పు యొక్క ఆవిర్భావం అనేది జరిగింది అయితే ఇక్కడ ఆవిష్కరణలో అద్భుతమైనటువంటి అంశము నిప్పు ఆవిర్భావం మాత్రమే కాకుండా ఈ నిప్పును ఉపయోగించడం కూడా ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు అంటే మానవుడు తన యొక్క అవసరాలకు అనుగుణంగా నిపును ఏ విధంగా ఉపయోగించాడనేటటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ కీలకంగా మారబోతున్నాయి ముఖ్యంగా చూస్తే అడవి జంతువుల బారి నుంచి లేదా క్రూర జంతువుల బారి నుంచి కాపాడుకునేటటువంటి క్రమంలో నిప్పు అనేది తనకు ఉపయోగపడడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే ఆహారాన్ని వండడంలో భాగంగా లేదా కాల్చడం అందాం అప్పటికి వండడం అనే ప్రక్రియ తెలియదు కాబట్టి ఆహారాన్ని కాల్చడం మరి కాల్చినటువంటి ఆహారము ఈజీగా డైజెస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులలో తర్వాత తర్వాత పచ్చి మాంసాన్ని తినడానికి బదులుగా ఆహారాన్ని కాల్చి తినడం అనేది ఇక్కడ మనం గమనించాలి తద్వారా తనకు డైజెషన్ ఈజీగా అవడం అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి అదేవిధంగా చూస్తే రాత్రి వేళల్లో గుహ అంతర్భాగాలను పరిశీలించడం సైతం ఇక్కడ పాజిబుల్ కావడం అనేది జరిగింది నిప్పు యొక్క ఉపయోగంలో భాగంగా మరి రాత్రి వేళల్లో గుహల యొక్క అంతర్భాగాలను పరిశీలించేటటువంటి క్రమంలో బస చేసేటటువంటి క్రమంలో ఈ నిప్పు అనేది తనకు ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరిగింది అదేవిధంగా గుహ అంతర్భాగాలలో తను విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సందర్భాలలో గుహ బయట నిప్పు నెగళ్ళు అంటాము లేదా అక్కడ నిప్పును మండించి ఉంచినట్లయితే క్రూర జంతువులు కావచ్చు ఇతర విష జంతువులు కావచ్చు ఆ గుహ వైపుకొచ్చే వచ్చే సాహసం చేయకపోయేటివి తద్వారా తను ఈ జంతువుల నుంచి అడవి జంతువుల నుంచి రక్షణ పొందినటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా చూస్తే ముఖ్యంగా చలి వంటి వాటికి తను విపరీతంగా భయపడిపోయేటటువంటి అంశంగా మనం చూస్తాం తద్వారా తీవ్రమైనటువంటి చలి ఉన్నటువంటి మంచు ప్రాంతాల వైపుకి అక్కడ ప్రాచీన కాలంలోని మానవుడు వెళ్ళలేకపోయాడు సో ఈ అసౌకర్యాన్ని నిప్పు ఆవిర్భావం అనేది తగ్గించడం జరిగింది తద్వారా మంచు ప్రాంతాల వైపుకి చూడలేనటువంటి మానవుడు నిప్పు సహాయంతో అక్కడికి కూడా క్షేమంగా వెళ్ళి తన ఆహార అవసరాలను తీర్చుకునేటటువంటి క్రమంలో మరిన్ని సరికొత్త ప్రాంతాల అన్వేషణ అనేది అక్కడ సాధ్యం కావడం జరిగింది ఇది నిప్పుకు సంబంధించినటువంటి ఉపయోగాలకు కొన్ని ఉదాహరణలుగా మనం చెప్తాం అంటే ఇక్కడ నిప్పు ఆవిర్భావం మాత్రమే కాదు దాని యొక్క ఉపయోగాలకు సంబంధించి సైతం మనకు కొన్ని ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా ఈ దిగువరాతి యుగంలోని విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో నిప్పును ఉపయోగించుకునేటటువంటి క్రమంలో ప్రకృతి విధించినటువంటి బంధనాల నుండి కొంతవరకు మానవునికి విముక్తి లభించడం అనేది మనం చూస్తూ ముఖ్యంగా చూస్తే చీకటికి సంబంధించినటువంటి భావనలు తనకేమీ తెలియదు కాబట్టి ఆ చీకటిని చూస్తే కూడా భయపడేటటువంటి క్రమాన్ని ఆ దిగువరాతి యుగంలోని మానవుడు ప్రదర్శించడం చూస్తూ ఉన్నాం సో నిపు ఆవిర్భావంతో చీకటికి సంబంధించినటువంటి అంశాలలో తను భయపడని పరిస్థితికి చేరుకోవడం అనేది జరిగింది అదేవిధంగా మంచు ప్రాంతాల వైపుకు సైతం వెళ్ళి తన యొక్క ఆహార సేకరణకు దిగ్విజయంగా చేసుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ క్రమంలో తను కొన్ని ప్రకృతి విధించినటువంటి ఇటువంటి బంధనాల నుంచి విముక్తుడైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం మరికొన్ని అంశాలలో భాగంగా మధ్యరాతి యుగంలో మానవుడు చేసినటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర పరిశీలనలు కావచ్చు తద్వారా వచ్చినటువంటి అభివృద్ధిని మనం పరిశీలించాల్సి ఉంది ఇక్కడ మధ్యపాత్య రాతి యుగానికి సంబంధించి చూస్తే ఈ యుగం తొలినాళ్ళ నుండి రాతి చెక్కు పరిశ్రమ మరియు రాతి కోర్ పరిశ్రమ అనేటటువంటి రెండు రకాల సాంకేతిక విధానాలు ప్రవేశపెట్టడం గమనించవచ్చు ఇక్కడ రాళ్లను గమనిస్తే కొన్ని రకాలైనటువంటి రాళ్ళు పొరలు పొరలుగా ఉండడం మనం గమనించవచ్చు ఇలా ఒక్కొక్క పొరని మనము చెక్కు మాదిరిగా తీసి తనకు అవసరమైనటువంటి పరికరాలు లేదా పనిముట్లుగా రూపొందించుకునేటటువంటి ఈ చర్యను మనము రాతి చెక్కు పరిశ్రమకు సంబంధించి చూస్తూ ఉన్నాం అంటే వివిధ పొరల్లో ఉన్నటువంటి రాయిని ఆ పొరల వారీగా విభజించి వాటిని తనకు అవసరమైనటువంటి పరికరాలు లేదా పనిముట్లుగా రూపొందించుకునేటటువంటి పరిశ్రమ రాతి చెక్కు పరిశ్రమ కాగా మొత్తం రాతి నుంచి తనకు అవసరమైనటువంటి పరికరాలను కనుక తయారు చేసుకుంటే దాన్ని కోర్ అంటే ప్రధాన భాగము అని రాతిలోని ప్రధాన భాగాన్ని తను మలుచుకుంటూ తనకు కావలసినటువంటి పనిముట్లు అంటే జంతువులను వేటాడేటటువంటి క్రమంలో కావచ్చు వాటి యొక్క చర్మాన్ని ఒలిచేటటువంటి క్రమంలో కావచ్చు అదేవిధంగా మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసేటటువంటి క్రమంలో కావచ్చు వివిధ రకాలైనటువంటి పనిముట్లు అవసరపడుతూ ఉంటాయి కాబట్టి అంత క్రితము తను నిపును కనుగొన్న తర్వాత అక్కడ మొరటుగా ఉండేటటువంటి రాళ్లను రూపొందించుకోవడం అనేది మనం గమనించాం తద్వారా అక్కడి నుంచి నిపు ఆవిర్భావం జరిగినట్లుగా చెప్పుకున్నాం ఇక్కడ యుగం నాటికి వచ్చేసరికల్లా మరింత సున్నితంగా మరింత ఖచ్చితంగా మరింత సక్సెస్ఫుల్గా పనిచేసేటటువంటి పనిముట్లను తయారు చేసేటటువంటి క్రమంలో ఈ రెండు రకాల పరిశ్రమలు వెలుగులోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే ఈ దశలో బాగా పేరు గడించిన హోమినిడ్ హోమినిడ్ అంటే మృగ లక్షణాలు ఉన్నటువంటి మానవ రూపంగా చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో మనకు కనిపించే మానవుని నియాండర్తల్ మానవుడుగా చెప్తూ ఉన్నాం కాలక్రమంలో కొంత మానవ లక్షణాలు కనిపించేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు ఈ యుగంలో వేట ఆధారిత సమాజాలు వర్ధిల్లడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఎప్పుడూ చిన్న చిన్న జంతువులను వేటాడేటటువంటి మానవుడు కొన్ని పెద్ద జంతువులను కూడా వేటాడే క్రమానికి అలవాటు పడడం అనేది జరిగింది మరి పెద్ద జంతువులను వేటాడడం ద్వారా ఎక్కువ మొత్తంలో మాంసం అనేది లభ్యం కావడం జరుగుతుంది అదేవిధంగా చూస్తే సుదీర్ఘ కాలం పాటు వేటాడాల్సిన అవసరం కూడా ఉండని పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక పెద్ద జంతువును కనుక వేటాడినట్లయితే ఒక రెండు మూడు రోజులు దాని మీద ఆధార ఆధారపడి బతకొచ్చు అనేటటువంటి అంశాల్లో భాగంగా తను ఆ ఆలోచనకు రావడం అనేది జరిగింది అయితే చిన్న జంతువులకైతే ఒక్కడే వెళ్ళి వేటాడితే సరిపోతుంది మరి పెద్ద జంతువుల విషయానికి వచ్చేసరికి ఒక్కడి యొక్క బలం సరిపోదు కాబట్టి తద్వారా ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది కలిసి వేట చేసేటటువంటి పరిస్థితి వేటకు వెళ్ళేటటువంటి పరిస్థితి అభివృద్ధి పొందడం అనేది ప్రారంభమైంది అటువంటి సామాజిక ధోరణి మనము వేట ఆధారిత సమాజాలుగా మనం చెప్తూ ఉంటాం దీంట్లో ఎవరికైతే నైపుణ్యం ఉన్నటువంటి వేటగాడు ఉంటాడో తన యొక్క పలుకుబడి చెల్లేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు వేట ఆధారిత సమాజాలలో సో ఇవే కాలక్రమంలో సుస్థిరమైనటువంటి సాంఘిక సంస్థలుగా పరిణామక్రమం చెందినటువంటి అంశంగా చూడవచ్చు ఒక రకంగా స్థిరమైనటువంటి సాంఘిక సంస్థలకు పునాదులు ఇక్కడ ఏర్పడడం అనేది జరిగింది మరి వేట ఆధారిత సమాజాలకు పూర్వం మానవుడి యొక్క ధోరణి ఏ విధంగా ఉంది అంటే ఆహారము ఏ ప్రాంతంలో ఎక్కువగా లభ్యమైతే ఆ ప్రాంతానికి వెళ్ళేటటువంటి పరిస్థితి అదేవిధంగా జంతువులను వేటాడేటటువంటి క్రమంలో ఎన్నెన్నో ప్రాంతాలను ఒక్కడే వెళ్ళి అక్కడ వేట కొనసాగించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం కానీ ఎప్పుడైతే ఈ సమాజాలు అనేవి అభివృద్ధి పొందడం ప్రారంభమైందో వాటి యొక్క ఉనికి ప్రారంభమైందో అప్పటి నుంచి మానవుడు సంఘజీవిగా మారేటటువంటి అంటే ఇతరులతో కలిసిమెలిసి జీవించేటటువంటి క్రమంలో ఒక కొత్త జీవన విధానాన్ని పెంపొందించుకున్న క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఎగువ పాతరాతి యుగానికి సంబంధించిన అంశాలు పరిశీలిస్తే ఇక్కడ ఆధునిక మానవుడైన హోమోసేపియన్ ఆవిర్భావము జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అంత క్రితము ఉన్నటువంటి మానవుడు దిగువ పాతరాతి యుగానికి మధ్య పాతరాతి యుగానికి వచ్చేసరికల్లా నియాండర్తల్ మానవుడుగా కనిపిస్తూ ఉండగా మనకు ఎగువ పాతరాతి యుగానికి వచ్చేసరికల్లా హోమోసేపియన్ వంటి ఆధునిక మానవుని రూపానికి రావడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు సో ఇక్కడ ఈ ఆధునిక మానవుడు ఆవిర్భవించినటువంటి క్రమంలో అంత క్రితమే మనం చెప్పుకున్నాం వేట ఆధారిత సమాజాలు ఉన్నట్లుగా మనం గమనించాము మరి వీటికి అవసరమైనటువంటి పనిముట్లు అనేవి కావాల్సి వస్తుంది కదా ఆ క్రమంలో విల్లు బల్లెం వంటి సరళ యాంత్రిక పరికరాలు తయారు కావడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ ఈ విల్లు బల్లెం అనేటటువంటివి ముఖ్యంగా చూస్తే యాంత్రిక శాస్త్రం యొక్క అనువర్తనాలుగా చూడవచ్చు కదా మనం అంటే వీటిని విసిరేసేటటువంటి క్రమంలో దానిని వేగం గనక పెంచినట్లయితే అవి జంతువుల యొక్క శరీరంలోకి మరింత లోతులలోకి చుచ్చుకొని పోయి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి గమనించవచ్చు అదేవిధంగా వాటిని చంపివేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు తద్వారా వీటిని విసిరేటటువంటి క్రమంలో యాంత్రిక శాస్త్రం యొక్క భావనలు అనేవి పెంపొందడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం అదేవిధంగా చూస్తే ఈ విల్లు మరియు బల్యాలకు సంబంధించినటువంటి ఆకారాలను మరింత సునిశ్చితంగా మార్చడం అనేటటువంటి క్రమం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ యాంత్రిక శాస్త్రం అనేది కాలక్రమంలో భౌతిక శాస్త్రంలో ఒక భావనగా మనం గమనిస్తూ ఉన్నాం తద్వారా ఇక్కడ యాంత్రిక శాస్త్రం అనేటటువంటి నూతన విజ్ఞాన శాస్త్ర శాఖ లేకపోతే విభాగం అనేది ఊపిరిపోసుకున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఈ విల్లు మరియు బల్లెం వంటి సరళ యాంత్రిక పరికరాలను తయారు చేసేటటువంటి క్రమంలో పలు ప్రాథమిక పనిముట్లను కూడా తయారు చేయడం నేర్చుకున్నాడు మానవుడు అంటే వీటిని రూపొందించేటటువంటి క్రమంలో వాటిని పదును పెట్టడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాథమిక పనిముట్లు అవసరం అవుతాయి అదేవిధంగా చెక్కలను కోసేటటువంటి క్రమంలో ఇతర పనిముట్లు అనేవి తనకు అవసరం పడుతూ ఉంటాయి దీనిని నరికినటువంటి చెక్కను తగిన ఆకారంలోకి మార్చడానికి మరికొన్ని రకాలైనటువంటి పరికరాలు లేదా పనిముట్లు అనేవి అవసరం పడుతూ ఉంటాయి మొత్తంగా చూస్తే విల్లు మరియు బలెం వంటి ఈ సరళ యాంత్రిక పరికరాలను రూపొందించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి ఇతర ప్రాథమిక పనిముట్లను సైతం నేర్చుకోవడం అనేది మానవుడు మానవుడు మొదలుపెట్టడం జరిగింది ఈ క్రమంలో ఆ పరికరాల యొక్క సున్నితత్వం పెరిగింది అదేవిధంగా అవి ఖచ్చితంగా తన యొక్క లక్ష్యాలను ఛేదించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇది మనకు ఎగువ యుగానికి సంబంధించినటువంటి భావనగా చూస్తూ ఉన్నాం ఈ ఎగువ యుగానికి సంబంధించి మరికొన్ని అంశాలను గనక మనం గమనిస్తే తన పూర్వీకులు అందించినటువంటి విజ్ఞాన శాస్త్ర భావనలను ఉపయోగించుకొని యాంత్రిక శాస్త్రం శారీరక నిర్మాణ శాస్త్రం అదేవిధంగా శరీర ధర్మశాస్త్రం వంటి మరికొన్ని శాస్త్రాలకు పునాదులు వేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ ముఖ్యంగా చూస్తే మొదట్లో మొరట్టు పనిముట్లను వాడాడని చెప్పుకున్నాం దీంట్లో భాగంగా జంతువుల మీదకి వీటిని విసిరేటటువంటి క్రమంలో అక్కడ కండర శక్తిని వినియోగించుకున్నటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు ఈ విధమైనటువంటి విసరడాలే కాలక్రమంలో యాంత్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి అధ్యయనాలుగా మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి సో ఇలా వీటికి సంబంధించినటువంటి వేటాడే విధానం మొత్తం కూడా తన ప్రాచీన మానవ జాతి నుంచి తను సంపాదించుకోవడం అనేది జరిగింది తద్వారా యాంత్రిక శాస్త్ర భావనలు అనేవి కూడా ఇక్కడ వెలివిరిసినటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా గుహ యొక్క అంతర్భాగాలలో మానవుని యొక్క ఆకారాలను పట రూపంలో వివరించే ప్రయత్నం చేయడం జరిగింది తొలినాళ్ళలో అవసరమైతే నిప్పు ఆవిర్భవించిన తర్వాత ఈ యొక్క క్రమం అనేది మరింత పెరిగినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తద్వారా ఇతర మనుషులతో ఉండేటటువంటి పోలికలు కావచ్చు అదేవిధంగా తేడాలు కావచ్చు వివిధ అవయవాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు పరిశీలించడం అనేది సులభ సాధ్యం కావడం జరిగింది ఇదే కాలక్రమంలో శారీరక నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం వంటి నూతన శాస్త్రాల ఆవిర్భావానికి దారి చూపడం అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఇలా మానవుడు చేసేటటువంటి పరిశీలనలు అన్నీ కూడా వివిధ శాస్త్ర విభాగాలుగా ఆవిర్భవించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా చూస్తే మానవుడు ఈ కాలంలో ప్రకృతి శక్తులకు లోబడే తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు చీకటి అన్నా కూడా అదేవిధంగా మంచు అన్నా కూడా వర్షము అదేవిధంగా గాలి వంటి వాటన్నింటికి కూడా తను భయపడేటటువంటి ధోరణి కనబరిచేవాడు ఎందుకంటే వాటితోటి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉందో తొలినాళ్ళలో తనకు తెలియదు కేవలము ఆహార సేకరణ కోసం మాత్రమే ప్రధానంగా ఉద్దేశించబడింది కాబట్టి అక్కడ ఏ ఏ వృక్ష జాతులు కావచ్చు ఏ ఏ జంతు జాతులు కావచ్చు తన ఆహారాన్ని సంపాదించుకునేటటువంటి క్రమంలో ఉపయుక్తంగా ఉంటాయి అనేటటువంటి అంశాల మీద మాత్రమే తను ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది తద్వారా ఇక్కడ జంతు మరియు వృక్ష శాస్త్రాలకు సంబంధించినటువంటి భావనలు కూడా కొంత డెవలప్ కావడానికి అవకాశం ఏర్పడిందనే క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే మానవునికి ఉపయోగకరమైనటువంటి మొక్కలు కావచ్చు ఉపయోగకరం కానటువంటి మొక్కలు కావచ్చు అదేవిధంగా జంతువులలో సైతం ఉపయోగకరమైనటువంటి జంతువులు ఉపయోగకరం కానటువంటి జంతువులు ఈ విధమైనటువంటి వర్గీకరణలతో పాటుగా వాటికి సంబంధించినటువంటి శరీర అధ్యయనాలను సైతం తను చేసినటువంటి క్రమంలో జంతు వృక్ష శాస్త్రాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు ఇక్కడ అభివృద్ధి చెందడం అనేది ప్రారంభం అయింది అదేవిధంగా చూస్తే ఈ కాలం నుంచే విజ్ఞాన శాస్త్రానికి జీవం వంటి ప్రయత్న వైఫల్య పద్ధతి దీన్నే మనము దోష పద్ధతి అనవచ్చు సింపుల్గా చెప్పాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే అనేక పనులను చేస్తూ దాంట్లో ప్రయోజనకరమైనటువంటి పనులను ఒక పక్కకు పెట్టడం ద్వారా తను కాలక్రమంలో నేర్చుకునేటటువంటి అంశాలను మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్కి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం సో ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా నిజ జీవితంలో తనకు కావలసినవేవో అవసరం లేనటువంటివేవి అనేటటువంటి ఒక వర్గీకరణను ఖచ్చితంగా మానవుడు చేపట్టడం అనేది జరిగింది తద్వారా తనకు ఉపయోగపడేటటువంటి వాటి వెంబడే ఆహార సేకరణలో భాగంగా ప్రయాణించడం అవసరం లేనటువంటి వాటిని పక్కకు పెట్టేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే ఇది కేవలం ఆహార సేకరణకు సంబంధించినటువంటిది మాత్రమే దీంట్లో సమాజానికి సంబంధించినటువంటి ఉపయోగకరమైన అంశం ఏంటంటే వేట ఆధారిత సమాజం మాత్రమే అభివృద్ధి చెందినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అదేవిధంగా చూస్తే వ్యవసాయం వంటి భావనలు ఇంకా ఈ యుగం నాటికి కనిపించని పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం కొత్త రాతి యుగానికి వచ్చేసరికి దీంట్లో పంట భూముల సాంకేతిక శాస్త్రం అంటాము దీంట్లో భాగంగా వ్యవసాయము పశుపోషణ మీద ఈ యుగం నుంచే ప్రధానంగా దృష్టి సారించడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశం అంటే కొత్త రాతి యుగంలో ఒక రకంగా చూస్తే అంత క్రితం ఉన్నటువంటి ఆహార సేకరణ యుగం కాస్త ఆహార ఉత్పత్తి యుగంగా మారినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి పండ్లను సేకరించి వాటిని భుజించిన తర్వాత వాటి యొక్క టెంకలను కావచ్చు గట్టిగా ఉండేటటువంటి విత్తనాలను కావచ్చు తన గుహ యొక్క బయటి భాగాలలో విసిరివేయడం అనేది జరిగింది కాలక్రమంలో ఇవే మొలకెత్తి ఈ పండ్ల కోసం తను అంతక్రితం ఎంతో సుదూరూ సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం తన యొక్క నివాస ప్రాంతాల పక్కనే ఆ పండ్లు దొరికేటటువంటి పరిస్థితి గమనించాడు మానవుడు తద్వారా వీటికి సంబంధించినటువంటి పెంపకం అనేది ప్రారంభం కావడం జరిగింది ఇదే కాలక్రమంలో వ్యవసాయంగా మార్పు చెందినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు నేటికీ చూస్తే వ్యవసాయం మరియు పశుపోషణ అనేది రెండు కూడా ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉండేటటువంటి రంగాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ యుగంలో కొత్తరాతి యుగం నాటికి ఈ వ్యవసాయం మరియు పశుపోషణ వంటివి సాధ్యం కావడం జరిగింది తద్వారా మానవుడు సుసంపన్న ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం అనేది దొరికింది ఎప్పుడైతే వ్యవసాయం అనేది ప్రారంభం కావడం జరిగిందో అప్పటి నుంచి వేట ఆధారిత సమాజాలకు ప్రాధాన్యత తగ్గినట్లుగా మనం ఇక్కడ గమనించాలి మరో రకంగా ఇది గ్రామీణ సమాజాల ఆవిర్భావానికి వ్యవసాయం అనేది ఇతోధికంగా దోహదం చేసినటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు మరి కొత్త రాతి యుగంలో మరిన్ని అంశాలను కనుక పరిశీలించినట్లయితే ఈ యుగం నాటికి జంతువులను మచ్చక చేసుకోవడం వాటి నుండి తనకు కావలసినటువంటి అవసరాలు తీర్చుకోవడం ప్రారంభమైంది అన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే జంతు మాంసాన్ని భుజించిన తర్వాత తనకు అవసరం లేనటువంటి మాంసాన్ని కావచ్చు లేదా వాటి యొక్క ఎముకలను కావచ్చు అక్కడ గుహ బయట విసిరేసేవాడు మానవుడు వీటిని భుజించడానికి తోడేళ్ల జాతికి వంటికి సంబంధించినటువంటి కొన్ని జంతువులు రావడం జరిగేది ఇవి వాటిని తిని వెళ్ళేటటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న జంతువులను తీసుకొని తను పెంచుకోవడం అనేది ప్రారంభం ప్రారంభించాడు వీటికి ఆహారాన్ని తానే స్వయంగా అందించడం వల్ల ఆ జంతువులు ఆహారం కోసం ఇతర వాటి మీద ఆధారపడము లేకపోతే వేటాడేటటువంటి పని లేదు కాబట్టి తన దగ్గరే ఉండిపోయేటటువంటి క్రమంలో ఆ జంతువులను మచ్చక చేసుకునేటటువంటి పరిణామక్రమం అనేది సాధ్యం కావడం జరిగింది వీటిని తర్వాత వేటకు వెళ్ళేటటువంటి సందర్భాలలో తను వాటిని వెంట పెట్టుకొని పోయి తన యొక్క అవసరాల కోసం వినియోగించుకునేటటువంటి పరిస్థితి రావడం జరిగింది అదేవిధంగా చూస్తే వ్యవసాయంతో గ్రామీణ జనాభా గ్రామీణ సమాజం ఆవిర్భవించింది గ్రామీణ నాగరికతకు ఈ విధంగా చూస్తే కొత్త రాతియుగం ఆలవాలమైనట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ముఖ్యంగా చూస్తే యుగం అనుకున్నాం కొత్త రాతి యుగంలో కీలకమైనటువంటి మార్పులు ఇక్కడ రావడం అనేది జరిగింది యుగంలో కేవలం ఆహార సేకరణ మీదనే ఆధారపడినటువంటి మానవుడు కొత్త రాతి యుగం వచ్చేసరికల్లా ఆహార ఉత్పత్తిలో కీలకమైనటువంటి ముందడుగు వేయడం అనేది జరిగింది అదేవిధంగా యుగంలో వ్యక్తిగతంగానే మసులుకున్నటువంటి మానవుడు తర్వాత క్రమంలో వేట ఆధారిత సమాజాలుగా ఒక సుసంపన్నమైనటువంటి సామాజిక సంస్థల ఆవిర్భావానికి తను పురుడుపోయడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే కొత్త రాతియుగం నాటికి ఈ ధోరణి మరింత విస్తృతమై వ్యవసాయ ఆధారంగా ఏర్పడినటువంటి గ్రామీణ సమాజాలు ఆవిర్భవించడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా చూస్తే వ్యవసాయానికి నీరు అత్యధికంగా అవసరం అవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి గ్రామీణ సమాజాలన్నీ కూడా నదుల వెంబడి విలసిల్లినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ రకమైనటువంటి ధోరణి కాలక్రమంలో ఈ ప్రకృతి శక్తుల ఆధారంగా రవాణా సౌకర్యాలను డెవలప్ చేసుకునేటటువంటి క్రమంలో ఈ మానవుడు నదుల వెంబడి నివాసాన్ని కొనసాగించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇలా యుగాల వారీగా గమనించినట్లయితే ప్రాచీన విజ్ఞాన శాస్త్రం అనేది రాతి యుగాల నుంచే మనకు అది దాని యొక్క ఉనికి అనేది కనబడడం ప్రారంభమైంది తొలుత ప్రాథమిక భావనల నుంచి మొదలు పెట్టుకొని కాలక్రమంలో అది అభివృద్ధి దిశగా ప్రయాణించినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇలా చూస్తే ప్రాచీన పాతరాతి యుగాల నుంచి మొదలుకొని కొత్త రాతి యుగాల వరకు వచ్చేసరికి ఒక సుస్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకొని మానవుడు తనకు అందుబాటులో ఉన్నటువంటి పరిసరాలలోనే తనకు కావలసినటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునేటటువంటి దశకు మానవుడు చేరుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు మరొక వీడియోలో మనం మధ్యయుగాలకు సంబంధించి అదేవిధంగా లోహయుగాలకు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి భావనలు ఏ విధంగా ఏర్పడ్డాయి అది మానవుడి యొక్క జీవనం మరింత సులభ సాధ్యం అయ్యేటటువంటి క్రమంలో ఏ విధంగా ఉపయోగపడేటటువంటి అంశాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు